Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓ నాలుగు సంక్షేమ పథకాల పేర్లు చెప్పు చూద్దాం. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి ఛాలెంజ్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శల వర్షం కురిపించారు. రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చింది ఏంటయ్యా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అనుభవం అంతా అభివృద్ధిలో కాకుండా గ్రాఫిక్స్లో చూపెట్టారని, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తూకిపెట్టి సొంత ప్రయోజనాలను ముందుపెట్టి చంద్రబాబు పనిచేశారని మండిపడ్డారు. ఇక చంద్రబాబు రాష్ట్రానికి తెచ్చింది ఏంటయ్యా అంటే నీరు మట్టి అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు, అందువల్లే నిన్ను కూర్చోబెట్టారు వాడగొట్టి అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబుకు సెటార్లు వేశారు. ఇదే సమయంలో ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏం చెబుతోంది అంటూ ప్రశ్న వేసి అందుకు సమాధానం కూడా చెప్పారు విజయసాయిరెడ్డి. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు సెటార్లు వేసిన విజయసాయిరెడ్డి, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర చంద్రబాబుది, తన కోసం తన వారి కోసం ఆరాటమని, కానీ జగన్మోహన్ రెడ్డిది వందల కులాలు మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటమని సమాధానం కూడా ఆయనే చెప్పారు. చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నాడు అంటూ ఈ పోస్టు ద్వారా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విమర్శలు నమసక్ష్యంగా వాస్తవాలకు దగ్గరగా ఉండాలనే లాజిక్ను చంద్రబాబు గారు ఎప్పుడో గాలి కుదిలేశారు అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సీఎంగా జగన్ గారు చేసింది శూన్యమంట, ఈయన పథకాలనే పేరు మార్చి అమలు చేస్తున్నారంట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విజయసాయి, గ్రాఫిక్స్ హోరు తప్ప తమరు పెట్టిన నాలుగు వెల్ఫేర్ స్కీముల పేర్లు చెప్పండి బాబు అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.